హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోని పులుసు పెట్టాను, చాలా బాగుంటుంది. ఇది దేనిలోకైనా కానీ ఇట్టే కలిసిపోతుంది. వేడివేడి అన్నంలోకైనా కానీ, రాగి సంగట్లోకైనా కానీ, దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు ఒక బౌల్ తీసుకునే నీట్గా కడిగి రెడీ చేసి పెట్టుకున్న చేపల్ని అందులో వేసుకుని ఇప్పుడు మీదకించి కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత సాల్ట్, ఆ తర్వాత కారం, ఇవన్నీ వేసాక కొద్దిగా నూనె ఒక స్పూన్ మందం సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి. నూనె వేస్తే ఏంటంటే ముక్కలకి ఇదంతా అంటుకుంటుంది, అంటే పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా ప్రతి ముక్కకు కూడా అతుక్కుని ఈ బాగా ఊరటానికి సహాయపడుతుంది. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టి ఒక అరగంట సేపు బాగా ఊరనివ్వాలి. పక్కన పెట్టేసుకునేసి ఒక బౌల్ తీసుకునేసి ఒక నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసి నీళ్లు పోసి దీన్ని కూడా ఒక 10 నిమిషాలు సేపు అయితే బాగా నాననివ్వాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి అందులో ఒక్క సెంసా మందం నూనె పోసుకునేసి ఇది బాండి మొత్తం వచ్చే విధంగా అలా అనుకుని ఇప్పుడు ఎర్రగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి అన్నిటిని విడదీసి ఈ విధంగా అందులో వేసి అల్లం కూడా ఒక ఇంచు ముక్క తీసుకునేసి మీద తోలు తీసి చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి వెల్లుల్లి రెమ్మలు కూడా మీద పొట్టు తీసి అవి కూడా 10 ముక్కల్లాగా వేసుకుందాం. ఇవన్నింటిని కూడా బాగా వేగనివ్వాలి. అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనిస్తే ఏంటంటే మంచి ఒక కలర్ వచ్చే విధంగా వస్తాయి. ఇందులో 1 స్పూను ధనియాలు వేసుకుందాం, 1 స్పూను జీలకర్ర, కొన్ని మిరియాలు 10-12, 1 ఇంచు చెక్క, 3-4 లవంగాలు. ఇవన్నింటిని కూడా వీటితో ఒకటి బాగా వేగనివ్వాలి. ఇవి ముందే వేస్తే ఏంటంటే మాడిపోతుందకు అవకాశం ఉంటుంది. అందుకని ఎర్రగడ్డలు ఇవన్నీ సగం ఉడికిన తర్వాత సగం వేగిన తర్వాత వేసాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక దాంట్లోకి తీసి పెట్టుకుందాం ప్లేట్లోకి. అవి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో కొంత నూనె పోసుకోవాలి. అంటే 50 గ్రాములు సరిపోతుంది. అందులో కొన్ని మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 ఉల్లిపాయలు అంటే చిన్నగా కట్ చేసుకునేసి అందులో వేసుకునేసి 2 పచ్చిమిరపకాయలను మధ్యలోకి విరిసి అందులో వేసుకునేసి వీటిని కూడా బాగా వేగనివ్వాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం, అది కూడా మంచి వాసన వచ్చేది తీసుకుంటే బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకునేసి ఇప్పుడు ఇవన్నింటిని కూడా మంచి ఒక ఫ్లేమ్ వచ్చే విధంగా చూసుకొని బాగా వేగనివ్వాలి. అంటే గోల్డ్ కలర్ వచ్చే విధంగా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకునేసి అందులో వేయాలి. వేసుకున్నాక వీటిని కూడా బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఈలోపు మనం ఏం చేస్తామంటే ఒక గ్రైండర్ తీసుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం. అందులో నీళ్లు పోసే అవసరం లేదు, నీరు శాతం ఎర్రగడ్డలో ఉంటుంది కాబట్టి. ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకునేసి చూద్దాం. ఇప్పుడు టమోటాలు చూడండి ఎంత బాగా వేగాయో. ఇలా వేగిన తర్వాత కారం తీసుకునేసి స్పైసీ ఎంత అవసరమో అంత వేసుకోండి. నేనైతే 2 చెంచాలు తీసుకున్నాను. దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. అది ఏంటంటే మాడిపోకుండా చూసుకుని ఒక మంచి కలర్లో వచ్చే విధంగా ఈ టైంలో కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే బాగా వేగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని అందులో వేసుకుందాం. వేసుకున్నాక దాన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఉడికే విధంగా మనం కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత కొంచెం మిక్సీ జార్లో నీళ్లు పోసుకునేసి ఆ పేస్ట్ మొత్తంకి కలిసే విధంగా తీసి అందులో పోసుకునేసి ఇప్పుడు ఏంటంటే కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. బాగా తుక 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 అనే విధంగా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇందాక ఊరబెట్టుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి.
బెల్ ఐకాన్ కూడా మర్చిపోకుండా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఈ విధంగా బాగా కదుపుకోవాలి, కాస్త విస్త కలబెట్టకుండా. ఓకేనా? ఈ టైప్లో కొంచెం బాగా వేగనివ్వాలి, వేగితే మంచి రుచి వస్తుంది. ఇందాక ఊర పెట్టుకున్న బౌల్లో కొద్దిగా నీళ్ళు పోసి అలా అనేసి ఇప్పుడు కనుక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి కొంచెం బాగా ఉడకనివ్వాలి. ఈలో మనం ఏం చేద్దామంటే చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని ప్రిపేర్ చేసి రసం తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మూత తెచ్చి చూడండి, నూనె పైకి తేలే విధంగా ఎంత బాగా ఉడికిందో ఆ టైప్లో ఉడకబెట్టుకుంటే ఏంటంటే కూరకు మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళని అందులో పోసుకుందాం. నేనైతే జాలి సహాయంతో పోసుకుంటాను, ఎందుకంటే చింతపండు తొలకలు కానీ పీసులు కానీ అందులోకి రాకుండా ఉండటానికి. ఓకేనా? ఇప్పుడు కొంచెం అలా కలబెట్టేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే బాగా ముక్క ఉడికేంత వరకు ఉడికితే చాలా మంచి రుచి వస్తుంది. ఉడికిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలి తప్ప గింట పెట్టి కలబెట్టకూడదు. ఇప్పుడు రుచి చూసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకునేసి ఆ మీదకించి కొత్తిమీర చల్లుకుందాం. చల్లుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఏంటంటే ఈ సాల్ట్ మొత్తానికి కలిసే విధంగా ఇలా తిప్పుకోవాలి తప్ప గింట పెట్టి కలబెట్టకూడదు. చూడండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఓకేనా?